నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. ఫౌండేషన్ చైర్మన్ సాదిక్ అలీ జనగామ పట్టణ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి భారత విద్యార్థి లోకాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తగిన చర్యలు తీసుకోకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. తద్వారా జరిగే పరిణామాలకు కేంద్రం బాధ్యత వహించాలని సాదిక్ అలీ అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కన్యాకుమారి వరకు నీట్ ఎగ్జామినేషన్ రాస్తేనే ఎంబీబీఎస్లో వైద్య శాస్త్రంలో మీకు సీట్లు. అయితే ఆ కండక్ట్ చేసే క్రమంలో ఒక పరీక్ష సెంటర్లో వాళ్ళకి తక్కువ టైం ఇచ్చారు అని 1563 మంది విద్యార్థులు కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏమంటుందంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎవరో వాళ్ళే బాధ్యులు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి అంటే లేదు లేదు, ఈ 1563 మందికి మేము గ్రేస్ మార్కులు ఇస్తాము, ఒక 5 మార్కులు 10 మార్కులు ఇస్తామంటే వాళ్ళకి అట్లా మార్కులు కలపడం ద్వారా అందరికీ వాళ్ళకే ర్యాంకులు వచ్చాయి. అంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక పిచ్చి పనిచేసి చేస్తే కొంతమంది అట్లా మార్కులు కలపొద్దని మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు ఇంకొక కమిటీ వేస్తే వాళ్ళు ఇంకో కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం చెప్పిందంటే లేదు లేదు గ్రేస్ మార్కులు ఇచ్చినాక వద్దు వద్దు గ్రేస్ మార్కులు ఇవ్వద్దు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఈ 1563 మందికి, మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టండి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ మార్కులను తీసుకొని అప్పుడు కౌన్సిలింగ్ చేయండి. ఇది అయిపోయింది, ఇది అయిపోయి